అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని 22 నెలల చిన్నారిని అతి దారుణంగా కూడా కొట్టి హత్య చేసాడు ఒక కామాంధ ప్రియుడు. ఇది సూర్యాపేట జిల్లా చివెంల గ్రామంలో కూడా వెలుగులోకి వచ్చిన చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఏదైతే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపురం గ్రామానికి చెందిన నవ్యశ్రీని, అదే గుడారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కూడా వీరిద్దరికీ ఇద్దరు అమ్మాయిలు జన్మించిన పరిస్థితి కనబడుతుంది. ఫస్ట్ అమ్మాయి అరుణ్య, చిన్న కూతురు మహిన్వి, వీళ్ళు కూడా ఇద్దరుకు జన్మించిన క్రమంలో కూడా ఏదైతే అదే గుడారం గ్రామానికి చెందిన బొల్లెంక అరవింద్ రెడ్డితో కూడా ఈమెకు నవ్యశ్రీకి కూడా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మరి అక్రమ సంబంధానికి కూడా దారితీసిన పరిస్థితి. ఇక ఇదే క్రమంలో కూడా అరవింద్ రెడ్డి నవ్యశ్రీని, ఇద్దరు పిల్లలను తీసుకొని కూడా సూర్యాపేట జిల్లా చివేవల మండలంకి వచ్చి కూడా ఒక ఇంట్లో కూడా అద్దెం కుట్టున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా నవ్యశ్రీ అరవింద్ రెడ్డి ఏకాంతంగా గడపడానికి కూడా రెండవ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అడ్డు వస్తుంది అన్న క్రమంలో కూడా కోపగ్రతుడైనటువంటి అరవింద్ రెడ్డి అమ్మాయి చిన్న పాపనని కూడా చూడకుండా, 22 నెలల పాపనని చూడకుండా కూడా చిత్రహింసలు గురి చేసి కూడా శరీరం మొత్తం కూడా కాల్చి వాతలు పెట్టిన పరిస్థితి. అయినా కూడా అరవింద్ రెడ్డికి కూడా ఏదైతే కోపం చల్లారకపోవడంతో నిద్రిస్తున్న పాపను కూడా నేలకేసి కొట్టడంతో కూడా ప్రస్తుతం పాప చనిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే దీనిపై కేసు నమోదు చేసుకున్న సూర్యాపేట జిల్లా చివెంల మండలం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సూర్యాపేట జిల్లా వాసులు మాత్రము ఏదైతే ఇంత కఠినంగా కూడా 22 నెలల పాపను చంపిన అరవింద్ రెడ్డిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. చివెంల మండలం ఐలాపూర్లో మొన్న నైట్ ఒక 22 మంత్స్ పాప చనిపోయింది. ఆ పాప పేరు మాన్వి. అమ్మాయి చనిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ అమ్మ మాన్వి వాళ్ళ అమ్మ రమ్య అనేట ఆమె అరవింద్ అని చెప్పి నిజామాబాద్కు, అరవింద్ రెడ్డి అని నిజామాబాద్కు చెందిన అబ్బాయి, వాళ్ళ విలేజ్ అబ్బాయితోటి అక్రమ సంబంధం ఉంది. దాని ద్వారా వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేసిండ్రు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే గత 20 రోజులకి ఇక్కడ ఉంటున్నారు. మా పాప కొన్ని గాయాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ అమ్మాయి చనిపోయింది. చనిపోయిన దాని విషయంలో రమ్య వాళ్ళ మేనత్త వచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది. ఇట్లా అబ్బాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయితోటి, మా కోడలతోటి ఆ అబ్బాయి మీద మాకు అనుమానం ఉంది చంపిందని చెప్పి ఫిర్యాదు చేయడం అనేది. ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసినాము, దర్యాప్తు చేస్తున్నాం. ఇద్దరు కలిసి 20 డేస్ కింద ఇక్కడ ఇద్దరు కలిసి వచ్చారు. వాళ్ళకి ఇద్దరు పాపలు కూడా, చిన్న పాప 22 మంత్స్, మా ఆయనకు మేనేజ్ కాలేదు. ఆయన దగ్గర వాళ్ళ ఎక్కడైతే పొలం ఉందో వాళ్ళ పొలంలో వీళ్ళ మామ పనిచేస్తారు, రమ్య వాళ్ళ మామ పనిచేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.